ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టడం జరిగిందని, వాహనాల డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో పలు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగిందని రామీపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామీపేట మున్సిపల్ పట్టణంలో ఎస్సీ కాలనీ బుడిగ జంగాల కాలనీలలో ఉదయం సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టడం జరిగిందని, వాహనాల డాక్యుమెంట్లు సరిగా లేకపోవడంతో పలు వాహనాలను సీజ్ చేయడం జరిగిందని రామీపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామీపేట మున్సిపల్ పట్టణంలో ఎస్సీ కాలనీ బుడగజంగల కాలనీలో ఉదయం సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి వివరాలు సేకరించారు. అదేవిధంగా కాలనీలో ఉన్న సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకుని పిఎస్ కు తరలించారు. ఎవరైనా తమ వాహనాల పత్రాలు సరిగ్గా ఉంటే వాటిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తమ వాహనాలను తీసుకుపోవాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అపరిచిత వ్యక్తులు వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా చోరీలకు పాల్పడుతున్నారని, అదేవిధంగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే నెంబర్ ప్లేట్లు లేని వాహనాల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రామీపేట ఎస్ఐ రాజేష్, రామచంద్ర నాయక్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం అందాజ 6:30 టైంలో రామాయణపేట పట్టణంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్, అంటే ఇంతకుముందు దీన్ని కార్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్ అంటారు, దీన్ని కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి. సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు, 24 మంది కానిస్టేబుల్, 4 ఉమెన్ కానిస్టేబుల్, నేను అందరం కలిసి రామాయణపేటలో ఈ మన బెస్తవాడ, పిట్టల బస్తీ, తర్వాత ఎస్సీ కాలనీ సంబంధించి ఈ ఏరియాను ఒక కార్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్ లాగా కమ్యూనిటీ కనెక్టింగ్లో భాగంగా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న నెంబర్ ప్లేట్లను వంచడం కానీ తీసేయడం కానీ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. అదేవిధంగా పేపర్లు సరిగా ఉండట్లేదు, ఇన్సూరెన్స్లు సరిగా ఉండట్లేదు. అంతేకాకుండా గుర్తులేని వ్యక్తులు కూడా మన ఏరియాలో వచ్చి నివాసం ఉంటున్నారు కాబట్టి ఇవన్నింటినీ చెక్ చేయడం కోసమని, తర్వాత అనైతిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలనని, ప్రజలకు పోలీసులం ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడంతో పాటుగా ఏదైనా వెహికల్స్, నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ అవి ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగా లేని వెహికల్స్ని కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది.